హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చెత్తన్నం తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? రాత్రి వండిన అన్నంని పెరుగు లేదా నీళ్ళల్లో నానబెట్టి ఉల్లిపాయలో కలిపి ఉదయాన్నే తినేవారు దీన్నే చెత్తన్నం అంటారు. ఒకప్పుడు చెత్తన్నాన్ని ఎంత ఇష్టంగా తినేవారు, కానీ ఇప్పుడు రాత్రి వేళ మిగిలిన అన్నం అప్పటికప్పుడు పడేస్తున్నారు లేదా ఎవరికైనా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడైతే మనం ఉదయం అల్పాహారంలో భాగంగా ఇడ్లీ, దోశ, వడ వంటివి తింటున్నాం, కానీ మన పూర్వీకులు చెత్తన్నం ఎక్కువగా తినేవారు. సాధారణ భోజనం కంటే చెత్తన్నంలో ఐరన్, పొటాషియం, కాల్షియం, విటమిన్లు దాదాపు 20 రెట్లు ఎక్కువ ఉంటాయని తేలింది. అందుకే మన తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా జీవించారు. పెద్దల మాట చద్దిమూట అంటారు కదా, అంటే పెద్దవారి మాటలకు మేలు చేస్తుందని అర్థం. అన్నం పొలవడం అంటే దానిని ఒక రాత్రి నిల్వ ఉంచడం వల్ల ఆహారంలో పోషకాలు పెరుగుతాయంట. చెత్తన్నం వల్ల లాభాలు. ఉదయాన్నే చెత్తన్నం పెరుగులో కలుపుకొని తింటే ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇది శరీరానికి చలవ చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉదయాన్నే చెత్తన్నంలో పెరుగు కలుపుకొని తింటే రక్తహీనత నుంచి బయటపడవచ్చు. చెత్తన్నం తింటే శరీరానికి అవసరమైన కాల్షియం అందుతుంది. దీనివల్ల దంతాలు, ఎముకలు దృఢంగా మారుతాయి. ఎదిగే పిల్లలకు ఇది గొప్ప పౌష్టికాహారం. బక్కగా ఉన్నవారు తోడేసిన చెత్తన్నాన్ని స్థూలకాయలు చల్లలో నానిన అన్నాన్ని తినడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. చెత్తన్నం తినడం వల్ల దేహం పూర్తిగా అలసిపోదు, శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. దీనివల్ల రోజులో ఎక్కువ సమయం ఉల్లాసంగా ఉండటానికి వీలవుతుంది. వడదెబ్బ తగలకుండా రక్షణ కల్పిస్తుంది. ఎండ వల్ల కలిగే నీరసాన్ని నివారిస్తుంది. పేగుల్లో వచ్చే అల్సర్లను, పేగు సంబంధ సమస్యలు ఉన్నవారికి చెత్తన్నం దివ్య ఔషధంలా పనిచేస్తుంది. దీన్ని రెగ్యులర్గా తింటే అన్ని అవయవాలకు బలం కలుగుతుంది. చెత్తన్నంలో ఉండే బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చెత్తన్నం తింటే అధిక రక్తపోటు, మలబద్ధక సమస్యలు దూరం అవుతాయి. అయితే చెత్తన్నం తినాలి అన్నాం కదా అని చెత్తన్నంని తెల్లారిన తర్వాత కూడా ఎక్కువ సమయం అలా ఉంచితే పాచిపోయి వాసన వస్తుంది. అలాంటి అన్నం తినడం వల్ల కొత్త సమస్యలు ఉద్భవిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసి, షేర్ చేసి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ సపోర్ట్ని మాకు తెలపగలరు. ధన్యవాదములు.